హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం నవంబర్ 20 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో ఏపీకి 2వ స్థానము అని చెప్పేసి అంటున్నారండి. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం తరచుగా వింటూ ఉన్నామండి. సో వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ లో అంటే వీటిని స్థాపించడంలో ఏపీ 2వ స్థానంలోనే ఉంది ప్రపంచ మన దేశవ్యాప్తంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మరి ఏంటి సార్ అసలు ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అంటే ఏంటి, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదే విధంగా మనకి ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఒకటి ఉందండి. సో వీటన్నిటిని లింక్ చేసి మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్, సో ఆ కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకుందాం. సో ఫస్ట్ మనము ఫ్యామిలీ డాక్టర్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనిని 2022 ఆగస్టు ఆ టైంలో పైలట్ బేసిస్ కింద విశాఖపట్నంలోని పద్మనాభం అనే మండలంలో పైలట్ బేసిస్ కింద ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ప్రారంభించారు. సో ఆ తరువాత సో 2023లో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా 104 వాహనాలు ఆయా గ్రామాలకు వచ్చి అక్కడ విజిట్ చేసి ఎవరైతే వికలాంగులు కానివ్వండి, అంటే బాగా వయసు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానివ్వండి, పారాలసిస్ పేషెంట్లు కానివ్వండి, అంటే మంచానికే పరిమితం అయినటువంటి వ్యక్తులు కానివ్వండి, వీళ్ళంతా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళలేరు. సో అందువల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళి సో వైద్య సదుపాయాలు కల్పించాలి. సో వీటితో పాటుగా మందులు ఫ్రీగా ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ యొక్క విధానం. అయితే గతంలో ఎలా ఉండేది అంటే సో మనకి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు అంటే గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అండ్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి ఉండేవండి. సో వాటికి సంబంధించి మనం అక్కడికి వెళ్ళి చూయించుకోవడం వస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే సో ఏవైతే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానంగా వీటి యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను తీసుకొచ్చారు. సో వీటికే మరో పేరేంటి మన ఆంధ్రప్రదేశ్లో అంటే జగనన్న విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి పేరు పెట్టారండి మన ఆంధ్రప్రదేశ్లో. అంటే ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి అనుసంధానంగా ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఈ యొక్క విలేజెస్లో ఏదైతే మనకి జగనన్న విలేజెస్ అన్నా ఒకటే, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అన్నా ఒకటే. సో ఇవి సో అక్కడ ఉన్నటువంటి 2500 జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతం మొత్తానికి ఒక మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి అక్కడ ఏమైనా చిన్న చిన్నవి అనుకోండి అక్కడే ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ పెద్దది అనుకోండి ఆ యొక్క డిసీజ్ ఆ పక్కన ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేస్తారు. అయితే దీనిని ఇటీవల కాలంలో ఫ్యామిలీ డాక్టర్కి అనుసంధానించడం జరిగిందండి. సో ఇది కాన్సెప్ట్. అయితే దీంట్లో భాగంగా రాష్ట్రంలో 11,855 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అన్ని కేంద్రాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే ఉత్తరప్రదేశ్ ఉందండి, తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్ మధ్యప్రదేశ్ ఉంది, ఫోర్త్ మహారాష్ట్ర ఉంది. ఈ టాప్ 4 స్టేట్స్ గుర్తుంచుకోండి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో ఎస్టాబ్లిష్ చేయడంలో. మరి ఉత్తరప్రదేశ్ అన్నాం కదా, ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఏర్పాటు చేశారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ లో 21,891 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో 11,855 ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఆ రెండు టాప్ గుర్తుంచుకోండి, ఫస్ట్ సెకండ్ గుర్తుంచుకోండి, మిగతా ఈ ఫిగర్స్ అవసరం లేదులే కానీ రాష్ట్రాలు వరుసగా గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. సో ఏదైతే మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు వీటినే జగనన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని కూడా అంటారు. సో ఇవి ఏవైతే 2500 జనాభాకు ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మరి వీటికి సంబంధించి మొత్తం 14 రకాల పరీక్షలు చేస్తారు. అదేవిధంగా 105 రకాల మందులను కూడా ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అందుబాటులో ఉంచాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి అనుసంధానం చేయబడినటువంటి ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే ఫ్యామిలీ డాక్టర్. సో మనకి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ అనే యొక్క
ఈ ప్రోగ్రామ్ అండి, దీన్ని అనుసంధానం చేయడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది, గుర్తుంచుకోండి. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో భాగంగా 104 వాహనాలు విలేజెస్ కి వచ్చి 1 మంత్ లో 2 టైమ్స్ వస్తాయండి. సో 1 మంత్ లో 2 టైమ్స్ వచ్చి అక్కడ వైద్య సదుపాయాలు కల్పించి వెళ్ళిపోతాయి. అయితే ఈ యొక్క 104 వాహనంలో ఒక డాక్టర్ ఉంటారు, సో ఇంకొక డాక్టర్ గారు ఏమో ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో ఉంటారండి. సో అదొకటి గుర్తుంచుకోండి అండి. సో ఇది ఒకటి సెంటర్ లో ఉంటారు. సో ఈ వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేస్తారు. సో వీళ్ళు ఎక్కడైతే మనకి అక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు అందిస్తూ ఉంటారు. సో ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ 2వ ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బైరటిస్ ఎగుమతులు జోష్ అని చెప్పేసి, ఏదైతే మనకి బైరటిస్ అని చెప్పేసి ఒక ఖనిజం అండి ఇది. సో దీన్ని ఎక్కువగా మనం అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉన్నామంట. దీన్ని ఎక్కువగా మనం పెయింటింగ్స్ లో కానివ్వండి, రబ్బర్ లో కానివ్వండి, సో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఒక స్టోన్ లాగా ఉంటుంది అండి, లైట్ వైట్ గా, సో వైట్లెస్ గా ఇలా ఉంటూ ఉంటుంది అన్నమాట, లైట్ ఎల్లోగా ఇలా ఉంటూ ఉంటుంది. మరి దీనిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది ఏపీ ఎండిసి వాళ్ళు. ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి. వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు, అయితే ఎక్కువగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అమెరికాకి సంబంధించి మనం చూసినట్లయితే, సో మనకి గతంలో 44% ఉండేది ఇప్పుడు 54%, అంటే 54% కి ఎగుమతులు పెరిగినాయని చెప్పి చెప్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే బైరటీస్ లో 90% పైగా సో వైఎస్ఆర్ జిల్లా మంగంపేట గనుల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ జనరల్ కూడా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఖనిజాలు అనే టాపిక్ ఉంటుందండి. దాంట్లో మనము కరెంట్ డేటా కింద దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో చూడండి, దేశంలోనే 90% మన ఏపీలోనే, పర్టికులర్ గా కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి మంగంపేట గనుల నుంచే సో ఈ యొక్క ఉత్పత్తి జరుగుతుంది అని చెప్పేసి మనకి ఏపీ ఎండిసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంగంపేట గనులు గుర్తుంచుకోండి, అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో అదే విధంగా దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే బయరటీస్ ఉంటుందో కన్సిస్ట్ ఆఫ్ ద సో మనకి బేరియం సల్ఫైట్ అని చెప్పేసి ఎక్కువగా దాంట్లో ఉంటూ ఉంటుందండి. సో అందువల్ల ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఏ జిల్లా అని చెప్పేసి అడుగుతారు, గుర్తుంచుకోండి. ఎక్కువగా మనము ఏ దేశానికి ఎగుమతులు చేస్తున్నామంటే అమెరికా దేశానికి ఎక్కువగా ఈ యొక్క ప్రొడక్ట్ ని ఎగుమతి చేస్తూ ఉన్నాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహిళల వ్యక్తిగత రుణాలు పైకి, ఏదైతే మనకి వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటామో, ఇవి మహిళలకు ఎన్ని రుణాలను ఇస్తుంది అని చెప్పేసి ఒక ఎస్బీఐ నివేదిక అనేది ఒకటి బయటికి రావడం జరిగిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఒకటి బయటికి రావడం జరిగింది. సో ఇది 2014-2015 మొత్తం రుణాలలో వీరి వాట 18.3% ఉంది. సో 2023లో 23% పెరిగింది, అంటే దగ్గరగా 4.7% పెరిగిందండి. అంటే ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటివి ఉన్నాయి చూసారండి. సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇలాంటి కమర్షియల్ బ్యాంక్స్ లైక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడంలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూపించాయి అనే అంశం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదికను ఇచ్చారు. దీంట్లో భాగంగా 2014-15 మొత్తం రుణాలలో వీడు 18.3% ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రుణాలు ఇస్తే 18 మహిళలకే ఇచ్చారన్నట్టు. సో అది 2022-23 ఆర్థిక సంవత్సరంలోకి వచ్చేసరికి 23% పెరిగింది. అంటే 100లో 18 ఇస్తే ఇప్పుడు 100లో 23 ఇచ్చారు అని చెప్పేసి దాని మీనింగ్. సో అంత ఎంత పెరిగింది, 4.7% పెరిగింది. సో అదే విధంగా ఎక్కువగా వ్యవసాయము, వాణిజ్యము, విద్య, పారిశ్రామిక రంగాలలో స్త్రీలకు ఎక్కువగా రుణాలు ఇచ్చారు అని చెప్పేసి ఎస్బీఐ రిపోర్టు నివేదిక చెప్పడం జరిగింది. సో అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మహిళల వ్యక్తిగత రుణ ఖాతాల సంఖ్య దగ్గరగా 10.2 కోట్ల మందిగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు చూడండి. సో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సో ఏదైతే మహిళల యొక్క వ్యక్తిగత రుణ ఖాతాలు, సో అంటే అమౌంట్ కు సంబంధించిన ఖాతా సంఖ్యలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 10 కోట్లు దగ్గరగా ఖచ్చితంగా చెప్పాలంటే 10.2 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి ఎస్బీ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో అందువల్ల ఏవైతే మనకి ఈ ఫిగర్స్ ఉన్నాయో పర్సంటేజ్ గుర్తుంచుకోండి. సో కంపేర్ చేసి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మన భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అండి, కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 12 ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. వాటిలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2022, సో ఈ యొక్క అవార్డుని రెండు సంస్థలకు ఇవ్వడం జరిగిందండి. సో ఒకటి వచ్చేసరికి ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇంకోటి వచ్చేసరికి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ అని చెప్పేసి. వీళ్ళు COVID-19 సిచ్యువేషన్ లో ఫ్రంట్ రన్నర్స్ గా, అంటే ఫ్రంట్ వారియర్ గా ఉండి సో సేవలు అందించినందుకు గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. ఏ సంవత్సరానికి గాను? 2022 సంవత్సరానికి గాను, నాట్ 2023 కాదండి, 2022 సంవత్సరానికి గాను. సో ఎవరైతే సమాజంలో అంటే పీస్ శాంతి కోసం పోరాడుతూ ఉంటారో, సో సమాజ సేవ చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు సంస్థలకు ఇందిరాగాంధీ గారు అంటే మాజీ ప్రధాని గారి పేరు మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తూ ఉంటుందన్నమాట. సో అందువల్ల దీన్నే మరొక పేరుగా పిలవచ్చు, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2022 అని అడగొచ్చు అనొచ్చు, లేకపోతేనేమో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అని షార్ట్ ఫామ్ లో కూడా అనొచ్చు. సో రెండు ఒకటే. సో దీనికి సంబంధించి జాయింట్లీగా సంయుక్తంగా ఇచ్చారండి, దేనికి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి అండ్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్? అంటే COVID-19 సిచ్యువేషన్ లో వీళ్లే ఫ్రంట్ రన్నర్ గా ఉండి పనిచేశారు కాబట్టి. అయితే ఈ యొక్క అవార్డుని హమీద్ అన్సారీ గారు బహుకరించడం జరిగిందండి. సో ఏంటి సార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శరద్ కుమార్ అగర్వాల్ గారు ఈ అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాయ్ కే జార్జ్, సో ఈయన అంటే వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ అవార్డు అందుకోవడం జరిగిందండి. సో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్, ఈ యొక్క రెండు సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. సో అయితే వీళ్ళకి సంబంధించిన హెడ్స్ ఈ అవార్డ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ అవార్డుని 1986 ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో అదేవిధంగా 2021 సంవత్సరానికి అయితే ఈ అవార్డు ఎవరు తీసుకున్నారు సార్ అంటే ప్రథమ్ అని చెప్పేసి, ఇది ఒక ఎన్జిఓ అండి, మహారాష్ట్రలో ఉంటుంది, అనాథ పిల్లలను చేర తీయడం, చదివించడం ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటుంది ప్రథమ్. సో వీరు తీసుకున్నారు 2021 గాని ఈ అవార్డును. సో ఇది 2022 గాను సో మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు సంయుక్తంగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. సో దీనితో పాటుగా మనం డిస్కస్ చేశామండి, ఏదైతే మనకి ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అని చెప్పేసి అది 1995 ఏర్పాటు చేశారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందండి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదండి, సో ఇది జనరల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. సో దానికి క్యాష్ ప్రైజ్ సార్ అంటే దగ్గరగా 1 crore rupees. సో దీనికి దగ్గరగా క్యాష్ ప్రైజ్ సరికి 25 lakhs దాకా ఉంది. సో అందువల్ల వేరియేషన్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు అయితే మాత్రం గాంధీ సిద్ధాంతాలను అనుసరించి శాంతి కోసం, సమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తులకు సంస్థలకు ఇస్తారు. సో అలా మనకి ఏదైతే దీనికి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ అంటే 2022 సంబంధించి మనం చూసినట్లయితే మనకి గీతా ప్రెస్ అని చెప్పేసి గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి, దానికి ఇవ్వడం జరిగింది. ఏంటది? గాంధీ పీస్ ప్రైజ్. సో ఇదేంటి? ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. రెండు వేరియేషన్ గుర్తుంచుకోవాల్సి రైట్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లదాఖ్ అచీవ్స్ 4th GI ట్యాగ్ విత్ ఇట్స్ సి బక్తార్న్ అని చెప్పేసి. సో మనకి సి బక్తార్న్ అనేది ఒక ఏదైతే మనకి ఒక చెట్టు లాగా ఉంటుందండి, సో ఒక గుబురు లాగా ఒక చిన్న చెట్టు లాగా ఉంటుందండి. సో ఆ చెట్టు నుంచి చిన్న చిన్న గింజలు అయితేనేమి, సో ఒక జ్యూస్ టైప్ లో కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి, తీస్తూ ఉంటారు. సో ఇవి మెడికల్ పరంగా యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. సో మరి దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగిందండి, సి బక్తార్న్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ పేరు. సో ఇలాంటివి కూడా జిఐ ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ లోనే గుర్తుంచుకోవాలండి. సో తెలుగులో అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ టర్మినాలజీ మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనము సి బక్తార్న్ అనేది ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందింది కదా, ఎక్కడి నుంచి పొందిందంటే యూటీ. సో మనకి లదాఖ్ నుంచి జిఐ ట్యాగ్ పొందడం జరిగిందండి. లదాఖ్ నుంచి ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన 4వ ఐటమ్ ఇదే. సో ఇది బాగా గుబురుగా ఉండి సో ఒక చెట్టులాగా ఉంటుందండి, నేలపోతను అడ్డుకోవటం కానివ్వండి, అదేవిధంగా దాని నుంచి వచ్చే చిన్న చిన్న గింజలు కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, సో మెడిసిన్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ఇది 4వ ఐటమ్ అండి. సో ఇది అగ్రికల్చర్ కేటగిరీలో జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. సో ఇది 4వది. ఏ 4వది? లదాఖ్ నుంచి 4వది. మరి గతంలో 3 పొందే కదా, అవేంటి సార్ అంటే మనకి అప్రికాట్ అని చెప్పేసి టెక్స్టైల్ కి సంబంధించిందండి ఇది, అండ్ పష్మీనా అని చెప్పేసి ఇంకోటి వుడ్ క్రాఫ్ట్ కార్వింగ్ అని చెప్పేసి. సో ఈ 3 గతంలో పొందాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సి బక్తార్న్, దీన్నే మరో పేరు చార్మా అని చెప్పేసి పిలుస్తారండి, దానికే మరో పేరు చార్మా అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. చార్మా అన్నా
సి బక్తార్న్ అన్న రెండు ఒకటే. సో ఇట్ ఈస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్. సో అదే విధంగా జిఐ ట్యాగ్ యాక్ట్ వచ్చేసరికి మనకి 999 1999 రావడం జరిగింది. 2003 నుంచి ఫోర్స్ లోకి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఈ జిఐ ట్యాగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో దీని యొక్క రీజనల్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్ అంటే తమిళనాడు చెన్నైలో ఉండటం జరిగిందండి. అదేవిధంగా జిఐ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్ గా ఉంది గుర్తుంచుకోండి. సో మనకి రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి, సో మనకి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు సంబంధించిందండి, ఆత్రేయపురం పూతరేకులు కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. సో అదే విధంగా మనకి 10 ఇయర్స్ వ్యాలిడిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం, మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తామని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి ఐటమ్ ఏంటి మన భారతదేశం నుంచి అంటే డార్జిలింగ్ టీ అని చెప్పేసి అంటామండి. సో వెస్ట్ బెంగాల్ కి సంబంధించింది. సో అవి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అదే విధంగా మనం ఎప్పుడైనా జిఐ ట్యాగ్స్ చాలా ఉంటాయండి. సో నంబర్ ఆఫ్ ఉంటాయి, దగ్గరగా ఒక 500 దాకా ఉన్నాయి. అన్ని చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ 4 మంత్స్ లో ఎటువంటి జిఐ ట్యాగ్స్ పొందాయి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దాదాపుగా మనకి ఒక 50-30 దాకా జిఐ ట్యాగ్స్ గుర్తుండాల్సిందే, ఒక మార్కు వస్తుంది అనమాట. సో ఇలా లదాఖ్ లో ఇది 4వ ఐటమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అవి 1-2 సార్లు చదవాలండి, ఒకసారి చదివితే గుర్తుండవు. జిఐ ట్యాగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. సో మనకి ఇటీవల కాలంలో మనకి నారసింగ పెట్ట నాదస్వరం తమిళనాడుకి సంబంధించిందని, సో మనకి మిర్చి మరి మోర్చా రైస్ అని చెప్పేసి, సో ఇలాంటివి ఎక్కువగా ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయన్నమాట. తమిళనాడుకి సంబంధించి, కేరళకి సంబంధించి, సో కాంగ్రాటి హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ 1-2 చదువుకోవడమే. సో మరి దీనికి సంబంధించి లదాఖ్ సంబంధించి సి బక్తార్న్ అని చెప్పేసి న్యూస్ లోకి వచ్చింది గుర్తుంచుకోండి. అదేవిధంగా లదాఖ్ అనగానే మనకి మన భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ హెమీస్ నేషనల్ పార్క్ కూడా లదాఖ్ లోనే ఉంటుంది గుర్తుంచుకోండి. అక్కడ ఏదైతే మనకి స్నో లెపర్డ్స్ అనేవి బాగా ఫేమస్ గా ఉంటాయి. హెమీస్ నేషనల్ పార్క్ అక్కడే ఉంటుంది. హెమీస్ ఫెస్టివల్ అని కూడా మనకి లదాఖ్ లోనే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశ్వసుందరి షెన్నీస్ పలాసియోస్. సో ఆమె పేరు చూడండి కొంచెం కష్టంగా ఉంది గుర్తుంచుకోవడానికి. సో ఈమె వచ్చేసరికి నికరాగ్వా అనే కంట్రీకి సంబంధించిన ఆమె అండి, నికరాగ్వా అనే కంట్రీకి సంబంధించిన ఆమె. సో 2023కి సంబంధించి మిస్ యూనివర్స్ గా ఈమె గెలుపొందడం జరిగిందండి. సో ఈమె నికరాగ్వా కంట్రీకి సంబంధించిన ఆమె. సో ఫస్ట్ రన్నర్ గా థాయిలాండ్ కంట్రీకి సంబంధించి ఆంటోనియో పోర్సిల్డ్, అదేవిధంగా సెకండ్ రన్నర్ గా ఆస్ట్రేలియాకి చెందినటువంటి యువతి మొరాయా విల్సన్. సో వీళ్ళున్నారు టాప్ 20లో. మన భారతదేశానికి సంబంధించినటువంటి శ్వేతా శారద అనే ఆమె టాప్ 20లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో మెయిన్ గా ఈ పేరు గుర్తుంచుకోండి, షెన్నీస్ పలాసియోస్. ఇది బానే ఉందండి, పలాసియోస్, ఏసియోస్ పలాసియోస్ అనే ఆమె. సో మిస్ యూనివర్స్ గా, సో మనకి మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో అయితే ఈ యొక్క పోటీలు ఎక్కడ జరిగేసంటే ఎల్ సాల్వడార్ లో జరగడం జరిగిందండి. సో ఇవి మిస్ యూనివర్స్ 2023 పోటీలు అనేవి 72వ ఎడిషన్ ఎక్కడ జరిగినాయి సార్ అంటే ఎల్ సాల్వడార్ అనే దేశంలో జరిగాయి. సో గెలుపొంది ఎవరు అంటే నికరాగ్వా కంట్రీకి సంబంధించి షెన్నీస్ పలాసియోస్ అనే ఆమె విన్నవటం జరిగింది. సో 2022, సో మనకి గత సంవత్సరం అయితే మాత్రము బోనీ గాబ్రియల్ అని చెప్పేసి మీరు ఫిలిమ్స్ లో చదువుకున్నారండి, బోనీ గాబ్రియల్ అని చెప్పేసి అమెరికా కంట్రీకి సంబంధించిన ఆమె, ఈమె 2022కి సంబంధించి మిస్ యూనివర్స్ గా ఆ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుపొందడం జరిగింది. ఇప్పుడు నికరాగ్వా కంట్రీకి సంబంధించి మనం పలాసియోస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి 2023కి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో అశోక్ వాస్వాని అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ అండ్ ఎండి సిఇఓ అండ్ కీ మేనేజరియల్ పర్సనల్ ఆఫ్ ద కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫర్ 3 ఇయర్స్. సో మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ కి ఎండి అండ్ సిఇఓగా మనకి అశోక్ వాస్వాని గారు రాబోతా ఉన్నారండి. సో మనకి రీసెంట్ గా మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి దానికి ఉదయ్ కోటక్ గారు రాజీనామా చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్మ్ గా అంటే తాత్కాలికంగా మనకి, సో మనకి దీపక్ గుప్తా గారు ఉండడం జరిగిందండి. సో దీపక్ గుప్తా గారు ఉండడం జరిగింది. ఈయన 31 డిసెంబర్ 2023 వరకు ఉంటారు. సో ఆ తర్వాత అశోక్ వాస్వాని గారు వస్తారండి. ఎప్పుడు? ఈయన 1 జనవరి 2024 నుంచి ఈయన బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో అదే విధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క కోటక్ మహీంద్రా బ్యాంక్ 2003లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్ర అండి. సో ప్రైవేట్ సెక్టార్ లో 3rd లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఇండియా. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఇవి 3 లార్జెస్ట్
ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో మరి వీటికి సంబంధించి చూసినట్లయితే 2003లో ఏర్పాటు చేశారు ముంబై హెడ్ క్వార్టర్. దీని యొక్క ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి, సో లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్, గుర్తుంచుకోండి. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది దీని ట్యాగ్ లైన్ గా ఉంటుంది. సో జనరల్ గా ట్యాగ్ లైన్స్ అనేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఉంటుంది. నథింగ్ ఎల్స్ ప్యూర్ బ్యాంకింగ్ విత్ యూ ఆల్ ద వేస్, ఇండియాస్ ఇండియన్ బ్యాంక్స్. సో ఇలాంటివన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్స్. అదే మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్, మీ ప్రపంచాన్ని మేము అర్థం చేసుకున్నామని చెప్పేసి. అదే మనకి ఈ యొక్క ఐసిఐసి బ్యాంక్ అనుకోండి, సో మనకి కాయల్ ఆప్కా హమ్ హైనా అని చెప్పేసి ట్యాగ్ లైన్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ కొత్తగా వచ్చాడు కాబట్టి దీని ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది దీని ట్యాగ్ లైన్ గా ఉంటుంది. సో ఆయన పేరు అశోక్ వాస్వాని గారు, గుర్తుంచుకోండి, కోటక్ మహీంద్రా బ్యాంక్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సో మనకి యావత్ ప్రపంచాన్ని అండి, సో మనకి ఇండియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసిందండి నిన్న. సో మనకి ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ గుజరాత్ లో జరిగింది. సో భారత దేశం అంతా కొంచెం విషాదకరంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. సో ప్రపంచకప్ ఫైనల్లో భారత పరాజయం చెందింది. సో ఇలా ఆస్ట్రేలియా మీద ఇది రెండోసారి ఇలా జరగడం, సో గతంలో అంటే 2003 కూడా అండి, సో మనకి వీళ్ళ మీద ఓడిపోవడం జరిగింది మనం. సో ఇప్పుడు కూడా ఓడిపోవడం జరిగిందండి, 6వ విశ్వ విజేతగా ఆస్ట్రేలియా వాళ్ళు విన్ అవడం జరిగిందండి. సో ఇండియా టీమ్ ఇండియా ఓడిపోవడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి, మీతో పాటుగా మేము కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. సో ఫస్ట్ వరల్డ్ కప్ అనేది 1975 ప్రారంభమైంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అన్ని ఫ్యాక్చువల్ డేటా అండి. సో అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నటువంటి అంశాలు ఏమిటో చూద్దాం. ఫస్ట్ వరల్డ్ కప్ 1975 యూకే అంటే ఇంగ్లాండ్ లో జరిగిందండి. సో గెలిచింది వెస్టిండీస్, ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత వెస్టిండీస్ గెలిచింది, ఆస్ట్రేలియా ఓడిపోయింది. సో ఇప్పుడు 2023 జరిగింది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 13వ ఎడిషన్ అండి. సో ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే అహ్మదాబాద్, సో మనకి లాస్ట్ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగింది, మన ఇండియాలోనే జరిగింది. సో అయితే దీనికి సంబంధించి ముఖ్య అతిథులుగా నరేంద్ర మోదీ గారు అండ్ ఆస్ట్రేలియా ఉప ప్రధాని గారు అండి, సో మనకి రిచర్డ్ మార్లెస్ గారు ముఖ్య అతిథులుగా ఇన్వైట్, సో మనకి ఇన్వైట్ చేశారు వాళ్ళని. వాళ్ళు రావడం జరిగిందండి, ఆస్ట్రేలియా ప్రధాని కాదండి. సో మా ఉప ప్రధాని అని చెప్పేసి అంటాం, ప్రధాని అయితే ఆంటోనిస్ ఆల్బనస్. సో ఈయన ఎవరు, ఉప ప్రధాని మార్లెస్ గారు రావడం జరిగిందండి. సో అది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే మాత్రం కోహ్లీ గారికి, మోస్ట్ రన్స్ కూడా కోహ్లీ గారే 765 కొట్టారు. అదే విధంగా మోస్ట్ వికెట్స్ సమీ గారు ఈ యొక్క మ్యాచ్ లో మనకి దగ్గర దగ్గరగా 24 అండి, సో మనకి తీయటం జరిగిందండి. సో అదేవిధంగా భారతదేశం 1983 2011 విన్ అవడం జరిగింది. సో 1983 అండ్ 2011 విన్ అవడం జరిగిందండి. సో మనకి దీనికి సంబంధించి రెండు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2027 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే సౌత్ ఆఫ్రికా, జింబాబే అండ్ నాంబియా. సో ఈ మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి 2027 వరల్డ్ కప్ క్రికెట్ కి సంబంధించి. సో ఈ ఫ్యాక్చువల్ డేటా కూడా గుర్తుంచుకోండి. సో మీరు దీనికి సంబంధించి కూడా మనము గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఎక్కడ జరిగింది లాస్ట్ మ్యాచ్, ఎవరు ముఖ్య అతిథిగా ఇన్వైట్ వచ్చారు అండ్ ఆస్ట్రేలియా నుంచి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూస్తే, క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సహారా గ్రూప్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. సో ఇటీవల కాలంలో సహారా గ్రూప్ వ్యక్తి ఫౌండర్ చనిపోవడం జరిగింది, ఎవరు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సుబ్రత రాయ్ అని చెప్పేసి మీ అందరికి తెలిసిందే, సుబ్రత రాయ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి సుబ్రత రాయ్ అని చెప్పేసి, సో ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని, సహారా ఇండియా పరివార్ని ఏర్పాటు చేశారని చెప్పేసి, ఇటీవల కాలంలో పెరోల్ మీద బయటకు వచ్చి చనిపోయాడని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటామండి, ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో దయచేసి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 కేటాయించండి. సో ఎగ్జామ్ ముందు చదువుతామంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సో ఎగ్జామ్ 6 ఉందనగానే లేదా 1 ఉందనగానే ఎప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ డైలీ ప్రాసెస్, ఇది ప్రతిరోజు చేసే చర్య. సో ఇలా చేయడం వల్ల మీకు జనరల్ స్టడీస్ మీద మంచి కమాండ్ కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ 1 కేటాయించండి. సో ఎగ్జామ్కి దగ్గర పడిందన్నప్పుడు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి 3 కేటాయించాలి. అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఒక ప్రాసెస్లో చదువుకుంటూ వెళ్ళాలండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.